ప్రస్తుతం బుల్లితెరపై హాట్ యాంకర్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు శ్రీముఖి. అంతలా పేరు తెచ్చుకుంది ఆమె. శ్రీముఖి ఇప్పుడు బుల్లితెర యాంకరే కాదు, హాట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ కూడాను. తనదైన నటనతో ఓవైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ మరోవైపు వెడ్డితెరను వేడెక్కించగల సత్తా శ్రీముఖిది. ఎలాంటి రొమాంటిక్ సీన్స్ నైనా, అది బుల్లితెరకైనా వెండితెరైనా అనే తేడా లేకుండా తన హాట్ ఎక్స్ప్రెషన్స్తో పండించగల సత్తా శ్రీముఖి సొంతం. యాంకర్ కాకముందు సినిమాల్లో హీరోయిన్గా రాణించాలని తెగ ట్రై చేసిందట శ్రీముఖి. కానీ 10వ తరగతి పూర్తయ్యేసరికి ఆమె 100 కిలోల బరువు ఉండడంతో అది కుదరలేదు. అంతేకాదు మామయ్యతో పెళ్లి చేసుకోమని డైటింగ్ చేసి మరీ 8 నెలల్లోనే 40 కిలోల బరువు తగ్గిందట. శ్రీముఖికి చిన్నప్పుడు బలపాలు తినే అలవాటు ఉండేదని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా శ్రీముఖి వాళ్ల అమ్మే స్వయంగా చెప్పారు. శ్రీముఖి తన అమ్మమ్మ వాళ్ళింటిలో వెళ్తే బలపాలు దొరికేవి కావని, దాంతో మట్టి గోడల్ని గిల్లుకుని తినేదని శ్రీముఖి గురించి చెప్పుకొచ్చారు. అటువంటి శ్రీముఖి నేడు ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై రొమాన్స్ ను ఓ రేంజ్ లో పండించేస్తోంది. టాప్ హీరోయిన్స్ ఎవ్వరికీ తగ్గని రేంజ్ లో తన రొమాంటిక్ యాంగిల్ ని మళ్లీ మళ్లీ చూపిస్తోంది యాంకర్ శ్రీముఖి. దీంతో శ్రీముఖి రేంజ్ వెండితెర స్టార్ హీరోయిన్లతో సమానంగా నిలబడుతుంది. అంతేకాదు అందం, యాటిట్యూడ్, చలాకీతనం, తన హాట్ సెక్స్ అప్పీల్ శ్రీముఖి సొంతం. అయితే ఇటీవల ప్రముఖ ఛానల్లో ప్రసారమైన ఓ ప్రోగ్రామ్ లో శ్రీముఖి రవి రెచ్చిపోయారు. కార్యక్రమంలో భాగంగా 4 యువతులతో కలిసి శ్రీముఖి కూడా డాన్స్ చేసింది. అందులో భాగంగానే శ్రీముఖిని ఆ యువతులను ఉద్దేశించి రవి మాట్లాడుతూ పంది తల్లి వెనకాల పంది పిల్లలు పోతున్నట్లు ఉంది అంటూ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన శ్రీముఖి కాకిపిల్ల కాకి ముద్దు, పందిపిల్ల పందికి ముద్దు అంటూ రెస్పాండ్ అయింది. అంతటితో ఆగక, నీకు దమ్ముంటే అందరికీ నీ లిప్స్టిక్ మార్క్ వచ్చేలా ముద్దు పెట్టు అంటూ శ్రీముఖిని రవి రెచ్చగొట్టడంతో అసలే హాట్ యాంకర్ శ్రీముఖి రవి ముద్దు అనగానే రెచ్చిపోయింది. ఆ 4 యువతులకు మతిపోయేలా తన లిప్స్టిక్ పెదాలతో మార్కు పడేలా ముద్దు పెట్టేసింది. ఏదేమైనా యాంకర్ రవి ఏది చెప్తే అది చేస్తూ, అది టీవీ షోనా లేక ఇంకేమైనానా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. Thanks for watching. Please subscribe our channel.